ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని పిచ్చిరెడ్డి తోటలో నిరుపేదలకు ఇచ్చే పట్టాల భూమిలో జరిగిన లెవెలింగ్ పనుల్లో జరిగిన అక్రమాలపై మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ అక్రమాలపై కలెక్టర్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు కాదు, వాస్తవంగా ఇక్కడ కుంభకోణాలు తీసుకొచ్చారు. పోయిన వారం ఇసుక కుంభకోణం ఉంటే ఇసుక కుంభకోణాన్ని వెలుగులో తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇళ్ల పట్టాల విషయంలో ఈ ప్రభుత్వం ప్రజలకు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి స్థలాలని సేకరణ చేసే విషయంలో కానీ, ఈ స్థలాలకు సంబంధించినటువంటి చదువులు చేసేటువంటి విషయంలో కానీ ఇక్కడ దోపిడీ దొంగలు తయారవడం జరిగింది. కోట్లాది రూపాయల స్కామ్లు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రకాశం జిల్లాలో. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో నాకు తెలిసి 30 కోట్ల వరకు స్కామ్లు జరిగినాయని చెప్పి వినికిడి ఉంది. ముఖ్యంగా మా పొదిలి, నా మార్కాపురం నియోజకవర్గంలో పొదిలిలో అయితే 50 లక్షల రూపాయలకు కూడా అయినటువంటి గ్రావెల్ని ఈరోజు 4.5 కోట్ల రూపాయలకు గ్రావెల్కు మార్చడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇటీవల కాలంలో కలెక్టర్ గారు కూడా వచ్చి దీన్ని విజిట్ చేసిపోయారు. సైట్ చూడటానికి బ్రహ్మాండంగా ముద్దొస్తూ ఉంది. చదునుగా ఉన్నటువంటి ల్యాండ్ని చదును చేసి ఏదో పైపైన గ్రామాలు తోలి 4.5 కోట్ల రూపాయల బిల్లులు మారుస్తూ ఉన్నారంటే దీంట్లో అర్థం ఏంటి? దీంట్లో లబ్ధిదారులు దీంట్లో ఎవరికి వస్తూ ఉంది? జిల్లా అధికారుల వాటా ఎంత? నియోజకవర్గ స్థాయి అధికారుల వాటా ఎంత? అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధుల వాటా ఎంత? అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వాటా ఎంత? ఈ వాటాలు వేసుకొని కోట్లాది రూపాయల స్కాములు చేసి మీరు ప్రజల సొమ్ము దోచుకుంటా ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకునేదానికి ఎవరు కాముగా లేరు. దీని తక్షణం ఉన్నతాధికారులు తీసుకుపోతాను. దీన్ని అవసరమైతే కమిషనర్ లెవెల్లో దీన్ని తీసుకొని పోయి మేము ఇక్కడ జరిగినటువంటి స్కామ్ని, ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా ఫొటోస్ సేకరించుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా మేము తీసుకొని పోయి ఢిల్లీ లెవెల్లో మేము పోరాటం చేస్తాము. ఎందుకంటే NREGS అంటే నేషనల్ ప్రాజెక్ట్ ఇది. 35,000 కోట్ల రూపాయల డబ్బులు ప్రాజెక్ట్ ప్రజల కోసం అని చెప్పి ఖర్చు పెడతా ఉంటే దీన్ని దొంగల పాలైతా ఇష్టం వచ్చినట్టు దోచుకొని తింటా ఉంటే చూస్తూ ఊరుకునేదానికి ఎవరూ సిద్ధంగా లేవు.